రాజకోర్గ కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ధూళ్లిపాళ్ల నరేంద్ర కుమార్. తరువాత మాట్లాడిన ఆయన, సీఎం జగన్ అవినీతి పాలన అంతం కావాలనే ఈ కూటమి ఏర్పాటైందని ఆయన తెలియజేశారు. 5 సంవత్సరాల జగన్ పాలనలో విధ్వంసం, దోపిడీ చూశామని తెలియజేశారు. సంక్షేమం పేరుతో పేదలను సీఎం జగన్ దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దోపిడీ పాలనను అంతం చేసేందుకు కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ఆయన అభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో కూటమి విజయ కేతనం ఎగరవేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎలా దోపిడీ చేశాడో ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కిలారి వెంకట రోసయ్య గారు అత్యంత గోలుగా ఈ నియోజకవర్గంలో ప్రజల సంపద దోపిడీ చేయడం జరిగింది. మేము పొన్నూరులో ప్రజా చార్జీ